పన్నెండు మంది శిష్యుల కథ. గురువుగారు పరమానందయ్య గారు. వారి శిష్యులు మొత్తం పన్నెండు మంది. తెలివి తక్కువతనానికి మూర్ఖత్వానికి పెట్టింది పేరు పరమానందయ్య గారి శిష్యులు. ఆ పన్నెండు మంది శిష్యులు చేసే తెలివి తక్కువ పనులు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. అసలు పరమానందయ్య గారి శిష్యుల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. పూర్వం దేవలోకంలో పన్నెండు మంది మునీశ్వరులు ఒక ఉద్యానవనంలోంచి వెళ్తున్నారు. ఆ వనం ఎంతో అందంగా ఉంది. మునులు ఉద్యానవనం అందచందాలను ఆస్వాదిస్తూ మెల్లిగా మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్నారు. వీరు వెళ్తున్న బాట నానుకుని దట్టమైన పూపొదలు ఉన్నాయి. వాటి వెనకాలే స్వచ్ఛంగా మెరుస్తున్న నీటిలో రంగురంగుల పద్మాలు కలిగిన కొలను ఉంది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక అప్సరస జలకాలాడుతోంది. అప్పుడు ఆమెకు ఈ మునుల మాటలు వినిపించి వారు తన సౌందర్యాన్ని రహస్యంగా చూస్తున్నారన్న అనుమానంతో, మీరు వట్టి బుద్ధిహీనులు కండి అని శపించింది. వారి వెనుకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు. మునులు, మాకే పాపమూ తెలియదు, మేము నీ సౌందర్యాన్ని చూడడం లేదని మొరపెట్టుకున్నారు. తాపసికి అప్సరస తొందరపాటుకు కోపం వచ్చి, నువ్వు ముందు వెనుక చూడకుండా తొందరపాటుతో మునులను శపించావు, కనుక నువ్వు వారితో పాటు భూలోకంలో జన్మించు అని ఆమెను శపించాడు. భూలోకంలో శివభక్తుడైన మహారాజు ఉంటాడు. ఈ అప్సరస అతనికి వేశ్యగా ఉంటుంది. ఆ రాజుకు అభిమానుడైన ఓ పండితుడు మఠం కట్టుకుని నివసిస్తూ ఉంటాడు. అతను మహాపండితుడు. ఆయన వద్ద ఈ పన్నెండు మంది మునులు తెలివి తక్కువ శిష్యులుగా చేరతారు. రాజు ఇతని మఠం నిర్వహణకు సహాయం చేస్తుంటాడు. ఆ మహాపండితుడే పరమానందయ్య గారు. వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యము. శిష్యులెంత తెలివి తక్కువగా ప్రవర్తించినా తెలివి తక్కువతనం వల్ల గురువుగారిని ఎన్ని విధాల బాధలు కలిగించినా ఆ గురువుగారికి శిష్యుల మీద ఎంతమాత్రమూ కోపం వచ్చేది కాదు. పరమానందయ్య గారు గొప్ప పండితులు. పురాణాలు హరికథలు చెప్పడంలో దిట్ట. ఆయనకు రాజాశ్రమం ఉంది, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మిగతా కథ పార్ట్ 2లో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.